బాగుంది అని అడగండి. 100కి 1000% బాగుంది అన్న. ఫస్ట్ ఆఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు ఆ సినిమా చూస్తున్నాను సేపు. దేశం మారుతుంది, ఇది భారతీయ సినిమాలో దేశం మారుతుంది అని చూపించారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం అయితే 100% మారుతుందండి. ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్ లో ఉంటుందని నేను చెప్తున్నా. ఒక అమ్మాయి కనిపించకపోతే 24 అవర్స్ లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి 48 అవర్స్ లో తీసుకొచ్చారు. అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి. అలా ఇండియా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ 2 సినిమా కూడా అంతే బాగుంది. దయచేసి భయ్య సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి. సినిమా చాలా బాగుంది. సినిమాలో ప్రతి బిట్, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్ ఎక్సలెంట్ గా ఉంది. సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అన్న. సినిమా చూస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న. సిద్ధార్థ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ 1/2 అవర్ ఉంటుంది. అది భారతీయుడు 1 అవనియండి, అపరిచిత అవనియండి, ఈ రూపా అవనండి, ఏదైనా 1/2 అవర్ ఉంటుంది క్లైమాక్స్. ఇందులో కూడా సేమ్ 1/2 అవర్ క్లైమాక్స్ ఇచ్చారు. అసలు ఎవరు లెగిచిపోయిన వాళ్ళు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతా సీన్. బ్రహ్మానందం గారు వచ్చారు బ్రహ్మానందం గారు జస్ట్ అన్న ఒక పాప్కార్న్ యాడ్లా వచ్చారు అంతే. ఆయన ఏం లేదు. సోషల్ కాన్సెప్ట్ కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు 6 పాటలు లేకపోతే కామెడీలు ఉండాలనుకోకూడదు. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తీస్తారు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా, థ్యాంక్ యూ. నేను సాటిస్ఫై అయ్యాను అన్న సినిమా. శంకర్ గారు ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు. ఎక్కడ చిన్నదంటే చిన్న మిస్టేక్ కూడా లేదు. 2.5 అవర్స్ 3 అవర్స్ అలా కూర్చోబెట్టి సినిమా చూపించారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్గా తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్, చిన్న చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్ స్టెప్, సో జనాలు మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుడిని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు. సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు. అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది, సో మంచి చేయకూడదు, అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు. ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడిగా నేను ఎంతో బాధపడ్డా. ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు, మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు. దోచుకోండి దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది మేడం. కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కల. ఆయన ఏమనంటే ఒకటే, కమల్ హాసన్ సూపర్ అంటే సూపర్, ఆయన గురించి చెప్పక్కర్లేదు. అంటే డైరెక్షన్ సూపర్ అండ్ సూపర్, చాలా బాగుంది సూపర్. కానీ ఏమో అది చెప్పలేము, అది చెప్పలేము. 28 ఇయర్స్ తర్వాత భారతుడు 1కి 2కి కమల్ హాసన్ యాక్టింగ్ ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా మీకు? లేదు లేదు, బాగుంది. అంతే, అదే గ్రేస్ గా ఇంకా బాగా చేశారు. ఇంకా బాగా చేశారు అంట. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కి పెద్దగా రోల్ లేదు మూవీలో అంటున్నారు. ఎక్కువ లేదు, ఎక్కువ రోల్ లేదు. మూవీకి మైనస్ మ్యూజిక్ ఏ అంటున్నారు? అంటే పర్వాలేదు. ఓకే, అందరూ కంబ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ గురించి చెప్తున్నారు. గోబ్యాక్ ఇండియన్ కూడా ఉందంట కదా మూవీలో? ఉంది ఉంది. ఏముంది దాని గురించి సార్? గోబ్యాక్ ఇండియన్ అంటే పాపం అలా అన్నప్పుడు జాలేసింది. కమల్ హాసన్ చూస్తే తను మన కోసం కష్టపడ్డాడు కదా, చనిపోయిన వాళ్ళు కూడా. కాకపోతే పాపం ఆయన మన కోసమే చేస్తారు కదా కరప్షన్ గురించి. కానీ అలా రాళ్ళతోటి అవి కొట్టేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది. అది బాధే ఉంది అని చాలా అంటే ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పగలం. అవును. అండ్ కమల్ హాసన్ సింగిల్ వీల్ మీద ఒక 20 మినిట్స్ సీన్ ఉందంట కదా, అది ఎలా ఉంది అసలు? అది చాలా బాగుంది, అది చాలా బాగుంది, అది చాలా బాగుంది. అండ్ భారతుడు 1 స్క్రీన్ ప్లే బాగుంది దీనికన్నా, శంకర్ అప్పుడు స్క్రీన్ ప్లే బాగుంది ఇప్పటికన్నా అంటున్నారు? ఇప్పుడు అప్పుడే బాగుంది. భారతీయుడు 1 ఇంకా బాగుంది, ఇది కొంచెం సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. అండ్ కమల్ హాసన్ మేకప్ గురించి ఏం చెప్తారు మూవీలో? మేకప్ అంటే చాలా కష్టపడ్డారు మేకప్. సిద్ధార్థ్ గారు పర్వాలేదు, అందరిది బానే ఉంది. బాబీ సింహ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ ఫస్ట్ భారతీయుడు 1లో చేశారు కదా, రోల్ లో చేశారు. తను బాగా చేశారు బాబీ సింహ గారి కన్నా అంటున్నారు. అవును, ఆయన బాగా చేశారు. వాళ్ళ కొడుకు కూడా బాగా చేశాడు, సన్ కూడా బాగా చేశాడు. దాని కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఇస్ ఆల్వేస్ ద సేమ్. సో వెయిట్ ఫర్ ఇండియన్ 3 అంతే. మనకు సోషల్ మీడియా లేని టైంలో మనకు ఏమాత్రం తెలుస్తుంది కరప్షన్ గురించి? అది ఇండియన్ 1లో మనం చూసుంటాం. ఇప్పుడు సిన్స్ మనం ఇంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా తెలిసినా కూడా డే బై డే మనకు మన చుట్టూ జరిగేది ఏదైతే ఉందో దాని బేసిస్లో చూసుకుంటే చాలా యాప్ట్ అనిపిస్తుంది మూవీ. సో బేసికలీ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి కొంచెం షూటింగ్ ఎప్పుడో జరిగినట్టుంది కొంచెం, అదొకటి ఉంది. సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తుంది. ఐ థింక్ ఇండియన్ 3లో బాగుంటుంది. ఇంకా సిద్ధార్థ్ రోల్ 100%. లేదు మూవీ చాలా బాగుంది, బాగుందండి. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఏం కాదు కదా బ్రో.
నాకు అనిపించిన మైనస్ వచ్చేసి విజువల్స్ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది. అండ్ ప్రాస్థెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ వన్లో ఇంకా బెటర్ ఉంది అనిపించింది. అదే ప్రాస్థెటిక్ ఇండియన్ వన్లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీ అది చాలా బాగుండే. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఎన్నో సినిమాలు చూసినాం, రోబో అవి ఇవి అనుకుంటాం, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి. కమలాసన్ గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడేంత పెద్దలం కాదండి, అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయింది ఏమో కొన్ని సీన్స్ లో. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం డల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకి ఏంటంటే దెర్ ఈస్ వన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ వన్, అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ఏఆర్ఎం పర్మిషన్ తీసుకుని తీసుకున్నట్టున్నారు. ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది. ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ ఈస్ ఫస్ట్ ఫైర్ కదా, ఫస్ట్ ఫైరే ఉంటుంది మేము అట్లా. ఇప్పుడు ఈ మొత్తం నెవర్ ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా లేదు, సో పార్ట్ 3 అవసరం. ఇప్పుడు రీచార్జ్ అన్ని పెంచేస్తున్నాయి, ఒక్కో రీచార్జ్ మీద 50 రూపీస్ 60 రూపీస్ పెరిగింది. ఇంత మంది 140 కోట్ల 150 కోట్ల మంది ఒకళ్ళ దగ్గర 60 రూపాయలు అంటే ఇన్కోట్ వస్తుంది అంటే ప్రజల సమ్ముతోనే పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు బయట కార్పొరేటర్ మొత్తం ప్రజల సమ్ముతోనే అంతేగా, వాళ్ళు 1 రూపాయి తగ్గిస్తే 2 రూపాయలు పెంచేస్తారు, అది మనకు తెలియదు జనాలకి. అంటే కొన్ని పరంగా రావాలంటే సినిమాలో ఏంటంటే మంచి మెసేజ్. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదన్నమాట, బయట చేస్తే తప్పు అన్నమాట. సినిమాలో ఆ మెసేజ్ ఉంది, మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్ గా నిలదీయండి, అది సినిమా పాయింట్ చూపెట్టాడు. సినిమా అయితే బాగుంది భయ, ఎక్సలెంట్ ఉంది, కానీ దీనికన్నా నాకు ఫస్ట్ పాటే బాగుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకరిని చంపుతారు కదా అక్కడ, అంటే విజయ్ మల్లయ్య సేమ్ అది కూడా క్యారెక్టర్, అది ఆయన చంపడం కొంచెం కష్టమే లే. ఇందులో అయితే చూపెట్టారు కానీ అందులో అందరూ కష్టం, బయట రియల్ లో చంపడం అంటే కష్టం. అంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అయితే సినిమాలు చూపించినట్లు. వర్కౌట్ కావాలంటే ఎంతసేపు, ఒక మనిషిని చంపడానికి ఎంతసేపు, ఇంత మంది బాడీ గార్డ్స్ ఉన్నా ఒక్కడి చంపి రావచ్చు, అంత మనిషిని చంపడానికి పెద్ద టైం పట్టదు, కన్ను ఉంటే బుల్లెట్ షాట్ తో చంపేయచ్చు. అంటే సినిమాలో చూపించినట్టు వర్కౌట్ అయితే బయట, సినిమాలో చూపించినట్టు వర్కౌట్ అయితే కాదు, ఇక్కడ కోట్లు ఉండే వాడి దగ్గర 10 మంది 50 మంది పెట్టుకుంటారు, అందులోనే పెట్టుకోవాలి ఒక మార్పు సాధ్యమేనా? అట్లా మార్పు సాధ్యమే, కానీ ఉండాలి కదా, డబ్బు ఉంటే ఇలా కొనేయచ్చు అందరినీ, కానీ పెద్ద పెద్ద అయితే కొనలేవాలి. కానీ సినిమా పరంగా అయితే సినిమా ఎక్సలెంట్, నాకు కానీ ఎక్కువ టైం అయితే సిద్ధార్థే ఉంటాడు, నాకైతే సిద్ధార్థ అనే హీరో అనిపించింది, కమలాసన్ టైం తక్కువ కాదు. కానీ దీనికి మళ్ళీ పార్ట్ 3 ఉంది, పార్ట్ 3 లో కమలాసన్ చేస్తాను, కొంచెం సీన్ చూపెట్టారు, అది పార్ట్ 3 ఎలా ఉంటుంది బాగుందా అన్నా? పార్ట్ 3 మీద చేయొచ్చు, 100% చేయొచ్చు, ఇది కొంచెం డల్లే ఉంది, కానీ సినిమా మాట బాగుంది. వన్ టైం వాచ్, రెండోసారి చూస్తే పండుకుంటుంది, ఇదైతే 100%. మూవీ గురించి ఒక్కటే మాటలు చేసుకోవాలంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాడుతాడు ల్యాప్టాప్, భారతీయుడు 2 సినిమా సినిమా గురించి చెప్పాలంటే రాత్రి మనం పండుకుంటాం, పండుకోవాలంటే కావాలి మంచం, ఎవరు తీసుకోవద్దు భయ్యా లంచం. సినిమా గురించి ఒక్కటే ముక్కలు చెప్పాలంటే లంచం లంచం లంచం, ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు. ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్ లో చూపించి, తర్వాత సొసైటీని మళ్ళా పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు, దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలో పక్కా ఫెయిల్ అయ్యారు. చూశాను, నాకు రెగ్యులర్ గా మైండ్ లో ఉంటారు కూడా భారతీయుడు అంటే కొంచెం, ఎందుకంటే యాంటీ కరప్షన్ కానీ అక్కడ అన్యాయం జరిగినా ఒక్కొక్కడు ఒక్కొక్క భారతీయులానే ఉండాలి, అందరం మనం ఇండియన్స్ కాబట్టి. అంతకన్నా ఎక్కువ చూపించాలని ట్రై చేశారు, కానీ ఇప్పుడు ఈ ఏజ్ ని బట్టి ఈ టెక్నిక్స్ ని బట్టి ఇప్పుడు, ఎందుకంటే అప్పటికిప్పటికి జనరేషన్ చాలా మార్పు వచ్చింది, పిల్లల్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, ఒక హీరో వస్తే 100 మందిని కొడితేనే ఆయన హీరో లాగా వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ మన ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయో ఆ డైరెక్టర్స్ కూడా ఇంకా తెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక సినిమా రేంజ్ ని ఒక హైప్ తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఆ రేంజ్ డెవలప్ చేయాలి, ఆ రేంజ్ రీచ్ అవ్వాలని చేస్తున్నాను. బోరింగ్ సీన్స్ ఉన్నాయి, కొంచెం లెంత్ ఎక్కువైంది, అంటే బోరింగ్ అంటే పూర్తిగా బోరింగ్ ఏం కాదు, అది ఉన్నాయి, కానీ అంతకుముందు భారతీయులు కూడా చేసిన స్క్రిప్ట్స్ ఉన్నాయి. కానీ మర్మకాలను ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మర్మకాలని మన ఆర్ట్స్ ని ముఖ్యంగా మన మార్షల్ ఆర్ట్స్ ని డెవలప్ చేసినట్టుగా చూపించాను. టెక్నికల్ సీన్స్ వల్ల కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అంటే మెట్రో ఎక్కడ టికెట్ లేకుండా కూడా ఎక్కొచ్చు దిగొచ్చు, కానీ దిగటం బయటకు రావడం కష్టం, కానీ మెట్రో కానీ కొంచెం అదే అన్నానుగా కొంచెం నమ్మశక్యంగా అంత ఏజ్ లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద చూపించడం, సింగిల్ వీల్ మీద అంతసేపు చూపించవచ్చు, రజనీకాంత్ గారు మనం ట్రై చేస్తుంటే చూస్తున్నాం కదా, అలానే భారతదేశం గొప్ప దేశం సార్, ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం, అన్ని రంగాలు అవినీతి అయిపోయింది, అవినీతిని కంట్రోల్ చేయాలంటే
భారతి టూ రావాల్సిందని చూపు చూపించాడు. డెఫినెట్గా అది అవసరం, ప్రతి దాంట్లో కూడా అవినీతి పేరుకుపోయింది కాబట్టి. ఈ దేశంలో ఎంత చేసినా ఒక నీరవ్ మోడీలు దేశ దరిద్ర దాటి పోతున్నాడు, విజయ్ మాల్య గాలి జరుగుతున్నాడు, అంటే గనులు భూమి గాలి ఏ రంగం వదలతల్లా, అన్ని రంగాలు అవినీతి కోల్పోయినప్పుడు ఇటువంటి భారత్ టూ వచ్చి దీనికి కంట్రోల్ పెట్టాలనేది మంచి మెసేజ్. అది మెసేజ్ అర్థం కాని వాళ్ళకి మనం ఏం చేయలేము. అంటే అది వాళ్ళ ఒపీనియన్, ఆ ఒపీనియన్ అయితే మస్తు ఉంది, చూడాల్సింది యాక్షన్ సీక్వెన్స్. సిద్ధార్థ్ యాక్టింగ్ ఏదో ఒకటి లేదు, కమల్ హాసన్ సార్ అయితే నాకు చాలా నచ్చింది. కాబట్టి దీంట్లో అంత ఏం లేదు. ఆయన దీంట్లో సిద్ధార్థ్ కాకుండా వేరే హీరో ఉంటే బాగుండేది, ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నారు కాబట్టి సిద్ధార్థ్కి అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత, అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది. ఆయన అంతగా నాకైతే స్టోరీ ఏమి అర్థం కాలేదు, మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు ఇక్కడ డైరెక్టర్ గారు అనుకున్నాను, బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది. మెసేజెస్ కొత్త మెసేజ్ అయితే ఏం లేదు, కరెక్ట్ మీద చాలా మూవీస్ వచ్చాయి, ఠాగూర్ కన్నా మించిన మూవీ అయితే ఇది కాదు. ఆయన నాకైతే ఏం అర్థం కాలేదు మూవీ ఎందుకు తీశారు. ఎలా అనిపించింది? చాలా చాలా భారతీయుడు వరుణ్ మనం ఎలా అయితే ఎమోషనల్గా ఇన్వెస్ట్ అవుతామో ఇందులో కూడా భారతీయుడు మనకి ఏడు వస్తుంది. ఇది ఏంటి ఒక మంచి మనిషిని ఇలాగ చేస్తున్నారు అని అనిపించింది. అంత ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మనకి ఆయన శంకర్ గారు ఐ థింక్ హీరో. ఆయన మనకి ఏం చెప్పారు న్యూస్ లో, నేను చూసి బాధపడి ఈ స్టోరీ రాశాను అన్నారు. అది అలాగే ఉంది, ఆయన ఏమైతే విషయాలు బాధపడి రాశారో అవన్నీ మీడియాలో ప్లే చేశారో. అండ్ ఎమోషనల్ గా నేనైతే 2-3 టైమ్స్ ఏడ్చారు. నాకు సినిమా నాకు లాగ్ అనిపించలేదు, ఇంకో అరగంట ఉంటే బాగుండి అనిపించింది.